నిరుద్యోగులకు మెరుగైన నైపుణ్యాలను అందించి వాళ్ళు తమ ఉద్యోగ జీవితంలో రాణించే విధంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్యక్రమమే స్కిల్ డెవలప్మెంట్. అటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా తన అవినీతితో భ్రష్టు పట్టించిన ఘనుడు చంద్రబాబు. ఈ స్కామ్ కోసం బాబు సృష్టించిన షెల్ కంపెనీలు మొత్తం 14. ఈ స్కామ్ లో చంద్రబాబు దోచుకున్న నిధులు సుమారు 371 కోట్ల రూపాయలు. ఇందుకోసం నారా సొంత వారిని అందలం ఎక్కించడంతో పాటు భారీగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ఇచ్చిన జీవోకి చేసుకున్న ఒప్పందాలకి ఏ మాత్రం పొంతన లేకుండా చేసి దేశ చరిత్రలోనే నిరుద్యోగులను దారుణంగా మోసం చేసే అతిపెద్ద స్కామ్ కి పాల్పడిన అవినీతి చక్రవర్తి చంద్రబాబు.